हेलो अंडी अंदर की नमस्ते व्लॉग इदे ना फर्स्ट व्लॉग सो अदी क्यूट एनिमल तो स्टार्ट रैबिट अदी मादी कादु मा ओनर्स दी वालू तिरुपति ट्रिप की वेल्लारु अन्नमाट सो थ्री डेस तर्वात वस्तारु सो ई थ्री डेस माका रैबिट नी चूसुकोमनि इच्चारन्नमाट पैकी लक्की वाल पिल्ललतो आडुकोवडानिकि वेल्लिनप्पुडल्ला रैबिट तो चाला बागा आडुकुनेदि सो इप्पुडु लक्की अयिते चाला हैपीगा फील अय्यिंदि ఇప్పటివరకు మేము ఎప్పుడు కూడా యానిమల్స్ ని పెంచుకోలేదు పెటాపెట్స్ ని ఇదే ఫస్ట్ టైం అన్నమాట సో చూద్దాం ఈ 3 డేస్ రావిట్ తో ఎలా ఉంటుందో సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో అంతకంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం చేస్తుంది నాకేస్తుందా सो इदी रैबिट तो मैं फर्स्ट डे मॉर्निंग 10:30 की इच्चारु अन्नमाट मॉर्निंग नाकु वीडियो शूट चेयडं कुदरलेदु मॉर्निंग दानिकि क्यारेट्स पेट्टानु अलागे कोंचेम गड्डी कूडा पेट्टामु रैबिट कलर ए कलर्स लो उन्नाय रेड रेड आदि कादु पिंक पिंक फर्स्ट ऑफ ऑल असला नो एनिमल्स वर हार्म्ड अंडी शी इज जस्ट प्लेइंग अंते ఈ రాబిట్ క్యారెట్ పొటాటో క్యాబేజ్ తింటుందంట అలాగే కొంచెం గరిక గడ్డి తింటుంది అన్నం కూడా తింటుందని చెప్పారు ఒక్కొక్క రాబిట్ ఒకలా ఉండొచ్చు ఈ రాబిట్ అయితే ఇవి తింటుందని చెప్పారు చూద్దాం ఆ మొత్తం గడ్డంతా తినేసింది మీరు ఇచ్చినంతా తినేసింది ఆ క్యారెట్ కూడా పెద్ద క్యారెట్ కట్ చేస్తే మొత్తం తినేసింది వాచ్మెన్ ఆంటీ వచ్చారు మార్నింగ్ రాబిట్ ని తీసుకొచ్చిన తర్వాత ఆంటీ గర్క గడ్డి తీసుకొచ్చారన్నమాట అది గడ్డి మొత్తం తినేసింది మనుషులే అనుకుంటాము కానీ యానిమల్స్ కూడా చాలా తెలివైనవేనండి ఇది ఈ రాబిట్ దానికి అదే గేట్ తీసుకొని బయటికి వచ్చేసిందన్నమాట మార్నింగ్ అలాగే 2 టైమ్స్ తీసుకొని వచ్చింది భయమేసింది సో అందుకే దానికి కొంచెం పిన్నిస్ పెట్టిసి గేట్ బయటికి రాకుండా సెక్యూర్ చేసాము దాన్ని బయటికి తీద్దామా మరి మనం పట్టుకోగలమా అది పారిపోతే పట్టుకోగలమా నువ్వు పట్టుకుంటావా నాన్న బయటికి వెళ్ళారు కదా నాన్న వచ్చిన తర్వాత తీద్దామా బయటికి राबिट बज्जुंटदा कसेप दानि बयटिकि तीद्दाम अला लोपल नुंडि पेंट कदा पापा कसेपु बयटिकि तीद्दामा నైట్ కసే రాబిట్ ని బయటికి వదిలామండి చుక్కలు చూపించింది మాకు ఇరుకుల్లోకి వెళ్ళిపోయి చాలా పట్టుకోవడం కష్టమైంది తర్వాత మా హస్బెండ్ వచ్చి తీసి దాన్ని కేజ్ లో జాగ్రత్తగా పెట్టేశారు सो नाइट अला गड़चिपोयिंदी रैबिट तो नाइट कूडा क्यारेटे पेट्टानु मार्निंग लेचिन वेंटने इंक रेडी अवकुंडा रैबिट दग्गरिकि वच्चेसिंदंडि शी वाज सो हैप्पी चूसावरकि गेट दानिक तीसेसुकुंटुंदि मनं पिट्टिस पेट्टकपोते बयटिकि वच्चेस्तदि चूस्तुन्नारु कदा रैबिट तेलुवितेटलु गेट दानिक तीसेसुकुंटुंदि चूस्तुन्नारा अंदुके पिन्नेस पेट्टेसामु सो ई रोज मार्निंग ब्रेकफास्ट बाध्यता लक्की तीसुकुंदन्नमाट मा मोक्कल्लो गड्डी मोलुस्तदि कदा आ गड्डिनि अंतटिनि तीसुकोच्चि राबिट की तिनिपिस्तुंदि तनु राबिट की एं तिनिपिस्तुन्नावु लक्की गड्डी तिनिपिस्तुन्नावा राबिट की गड्डि तिनिपिंचिन तर्वात तनु रेडी अवुतदंट अप्पुडे तनु ब्रेकफास्ट चेस्तदंट तिनिपिस्तुंदि चूडंडि एला तिनिपिस्तुंदो राबिट चाला नच्चेसिंदि लक्की की मार्निंग टिल ईवनिंग दांतोने उंटुंदि ఇది సెకండ్ డే అన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గడ్డితో స్టార్ట్ అయ్యింది చూడండి పిల్లల సంతోషం అసలు అవదలేవు కదా ఎలా ఆడుకుంటుందో రాబిట్ తోని ఈ 3 డేస్ నాకు అస్సలు అల్లరి పెట్టకుండా చెప్పిన మాట వినేసిందండి చూడండి ఎలా ఆడుకుంటుందో షీ ఇస్ రియల్లీ సో హ్యాపీ సో నా పనంతా చేసేసుకొని వంట చేసేసుకొని రాబిట్ ని కసేపు బయట ఉంచానండి సో దానికి కాపలాగా నేను కూడా ఉన్నాను ఆఫ్టర్నూన్ అయింది కదా దానికి కొంచెం రైస్ తినిపే రైస్ పెట్టాను వాళ్ళు చెప్పారు రైస్ కూడా తింటుందని సో చూద్దాం తింటుందో లేదో పిలుస్తున్నాను రావట్లేదు అలా దాన్ని కేజ్ లో బంధించడం నాకు అస్సలు నచ్చలేదండి అందుకే కాసేపు ఫాస్ట్ గా పని చేసుకొని దాన్ని బయటికి రిలీజ్ చేశామన్నమాట తినడానికి వస్తుంది
రాబిట్స్ నిజంగా రైస్ తింటాయా అండి? అంటే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వరకు ఓకే, కానీ రైస్ తింటాదేమో తెలీదు. వాళ్ళు వాళ్ళు చెప్పారు, అందుకనే పెట్టాను. బట్ తినలేదండి, చాలా కొంచెం తిన్నది. దానికి క్యారెట్, గడ్డి ఈ రెండే బాగా ఇష్టం అండి, రెండే బాగా తింటుంది. చూడండి బయట ఎంత సరదాగా గెంతుకుంటూ ఆడుకుంటున్న దాన్ని మనం తీసుకెళ్ళి కేజ్లో పెట్టేస్తున్నామా? చాలా బాధ అనిపిస్తుందండి అలా కేజ్లో పెడుతుంటే. రాబిట్ని లక్కీ పట్టుకుంటారని అలర్ చేస్తుందండి. సారీ ఇఫ్ వీ హ్యాండిల్ ఇట్ రాంగ్, ఇలానే పట్టుకుంటారని అనిపించింది. మేము దానికి ఏమీ బాధను కలిగించడం లేదండి, జస్ట్ కాసేపు పట్టుకున్నాం అంతే, ఒకటి రెండు నిమిషాలు. రాబిట్ని అసలు ఎప్పుడూ కూడా నేను దగ్గరగా చూడలేదండి. ఇదే నేను అసలు దగ్గరగా చూడడం, ఆడుకోవడం, అసలు పెంచడం అంటే చాలా డిఫరెంట్గా ఉంది. అసలు చాలా క్యూట్ యానిమల్స్ కదండి రాబిట్స్, మాకు కూడా పెంచుకోవాలని ఉంది. కాకపోతే వద్దండి, దాని కేజ్లో బంధించడం అది అంటే చాలా బాధ, అస్సలు వద్దు. అవి ఎంత బాధను అనుభవిస్తాయండి, అసలు 3 డేస్ మాకు ఆ రాబిట్ని అలా కేజ్లో వదిలేయాలంటే మా మనసు అస్సలు ఒప్పుకోలేదు. చూడండి అదెంత భయపడిపోయి మళ్ళీ కేజ్లో పెట్టేస్తామని చెప్పేసి కార్ కింద, ట్రేడ్ మిల్ కింద ఇరుకుల్లో దూరిపోయి దాక్కుండిపోతుంది. మేము మళ్ళీ ఎక్కడ కేజ్లో పెట్టేస్తామా అని. అందుకే వీలైనంత వరకు ఫాస్ట్గా నేను పనులన్నీ చూసుకొని ఈ రాబిట్ని కాసేపు బయట ఉంచడానికి చూస్తున్నాను. తిరుక్కుంటూ తిరుక్కుంటూ మళ్ళీ దాని కేజ్ దగ్గరికి వచ్చింది, ఆకలి వస్తున్నట్టుంది. ఆ పెట్టిన రైస్ని కొంచెం తిన్నది, మళ్ళీ కొంచెం తింటుంది. కాసేపు బయట అది ఆడుకున్న తర్వాత మళ్ళీ ఇంకేదన్నా తినిపించాలి, రైస్ తినలేదు కదా. చూడండి ఎంత ఫ్రీగా తిరిగి యానిమల్ని తీసుకొచ్చేసి మనం కేజ్లో బంధిస్తామా, అస్సలు ఆలోచించండి ఒకసారి. మీరైనాను మీరు ఇలాంటి పెట్ యానిమల్స్ని వేటినైనా పెంచుతున్నారా కింద కామెంట్ చేయండి. సో రాబిట్కి ప్లే టైం అయిపోయింది, చాలాసేపు బయట ఉంచాము, ఇప్పుడు దాని కేజ్లో పెట్టేద్దాము. రాబిట్ని లోపల పెట్టే ముందు ఒకసారి దాని కేజ్ అంతా నీట్గా క్లీన్ చేసేసాను, అలాగే వాటర్ తాగడానికి వాటర్ కూడా ఫిల్ చేశాను. ఇది క్యారెట్స్ గట్టి అంతా బాగానే తింటుంది, కానీ వాటర్ మాత్రం చాలా తక్కువ తాగుతుందంట. చూడండి కేజ్లో పెట్టేస్తామని ఇరుకులో ఎలా దాక్కుండిపోయిందో. కష్టంగా ఉన్నా తప్పదు, తీసుకొచ్చి లోపల పెట్టేయాలి, లేకపోతే ఏమన్నా ఏ కుక్కలో ఏమైనా వచ్చాయంటే మళ్ళీ చాలా ప్రాబ్లం అయిపోతుంది. లక్కీ కూడా ఇష్టం లేదు దాన్ని అలా కేజ్లో ఉంచేయడం, పాపం అమ్మ బయట నుంచేయని అన్నది, మళ్ళీ వదిలేసాను దాన్ని. చూడండి పిల్లలకి పెట్స్ అంటే ఎంత ఇష్టమో, కాకపోతే మనకు పెంచుకోవడానికి కొంచెం బాధ అనిపిస్తుంది. మనం అదే డాగ్స్ క్యాట్స్ అయితే పర్లేదు ఇంట్లో అలా వదిలేస్తారు, కానీ ఈ ర్యాబిట్స్ అలా వదిలేలాం కదా, తప్పదు కేజ్లో పెట్టాలి. అందుకే పెట్స్ని పెంచుకోవడం కొంచెం కష్టం. వెరైటీగా రైస్ తినడం ఏంటో అని అనుకున్నాను, కానీ పర్లేదండి రైస్ తినేస్తుంది. చూడండి పేరెంట్స్ పిల్లల్ని ఎలా ప్యాంపర్ చేస్తారో, లక్కీ ర్యాబిట్ని అలా ప్యాంపర్ చేస్తుంది, ఎలా పాముతుందో. ర్యాబిట్ని కేజ్లో పెట్టేసామండి, రైస్ సరిగ్గా తినలేదు కదా, సో అందుకనే క్యారెట్స్ కట్ చేసి తీసుకొచ్చాను. చూస్తున్నారా క్యారెట్ తీసుకురాగానే ఎలా వచ్చేస్తుందో తినడానికి. చిన్న చిన్న పళ్ళు వేసుకొని భలే కొరుక్కుంటూ తింటుందండి తినిపిస్తుంటే. సో దానికి లంచ్ పెట్టేసి మేము కూడా లంచ్ చేసేసాము, ఆఫ్టర్నూన్ అయింది కదా, దాన్ని లోపల పెట్టేసామన్నమాట. వాటర్ మాత్రం అసలు చాలా తక్కువ తాగుతుందండి, అసలు అంటే అసలు మేము తెచ్చిన దగ్గర నుండి మినిమం ఒక 1-2 స్పూన్స్ తాగుంటుంది అంతే, అసలు ఎక్కువ వాటర్ తాగలేదు అది. ఈవినింగ్ కొంచెం గడ్డి తిన్నది, నైట్ అయిపోయిందండి, ఇంట్లో పెట్టేశాము. ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అన్నమాట సింహాచలం టెంపుల్కి, సో అందుకని కొంచెం క్యారెట్ ఎక్కువగా పెట్టేస్తున్నాము. బయటకు అసలు వెళ్ళలేదు వెజిటబుల్స్ తీసుకురావడానికి, లేదంటే కొంచెం క్యాబేజ్ పొటాటో అలాంటివి తీసుకొచ్చి పెట్టేదాన్ని. సో బయటకు వెళ్తున్నాం కదా, కొంచెం ఎక్కువ క్యారెట్ పెట్టేస్తున్నాను, ఎలాగో దాని క్యారెట్ ఇష్టమే కదా, సో బాగానే తినేసింది. సో కొంచెం ఫాస్ట్గా వెళ్ళి టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చేస్తాము. సో ఇది థర్డ్ డే మార్నింగ్ అండి,
మేము మా పెరట్లో కొంచెం ఆకుకూర పెంచుకుంటున్నాం అన్నమాట, తోటకూర పెంచుతున్నాము. సో మేము తిందాం అనుకున్నాము, బట్ ర్యాబిట్ ఎలాగో వచ్చింది కదా, ర్యాబిట్కి పెడదాం అనుకుంటున్నాము. సో ఫ్రెష్ తోటకూర తీసుకొచ్చి ర్యాబిట్కి తినిపించేస్తున్నాను. పర్లేదండి, మంచి తోటకూర కదా, ఫ్రెష్గా ఉంది కదా, మొత్తం ఆ తోటకూర అంతా పెట్టిన తోటకూర అంతా చక్కగా తినేసింది. లక్కీ నైట్ లేట్ అయిందనమాట పడుకోవడం, సో అందుకే లేవలేదు త్వరగా, ఇంకాను అందుకే సందడి లేదు, లేకపోతే ఈ పాటికి చాలా హడావిడి చేసేది. సో దీని థర్డ్ డే బ్రేక్ఫాస్ట్ హెల్దీ హెల్దీ తోటకూర తినేసింది అనమాట. ఎవ్రీ మార్నింగ్ దాని కేజ్ కింద ట్రే ఉంటుంది కదా, అది క్లీన్ చేస్తానండి. సో ఇంకా తోటకూర తింటుందో లేదో తెలియదు కదా, అందుకే ఫస్ట్ కొంచెం కొంచెంగా పెట్టాను. ఇప్పుడు తింటుందని తెలిసింది కదా, సో కాడలు విరిచేసి ఒక బంచ్ ఆఫ్ లీవ్స్ దానికి పెట్టేశాను అనమాట. ఇది తింటుంది, ఇంకా మిగిలిన ఆకులు స్టోర్ చేస్తే దానికి రేపటికి సరిపోతాయి. ఇవి రేపటి కోసం స్టోర్ చేసేద్దాం. సో ఆఫ్టర్నూన్ అయింది కదా, ఎప్పుడు క్యారెట్ గడ్డి ఇవే తింటుందని చెప్పేసి కొంచెం బీట్రూట్ తింటుందేమో ట్రై చేద్దామని చెప్పి పెడుతున్నాను అనమాట. చూద్దాం తింటుందో లేదో చూద్దాము. ఒకసారి చూడండి అసలు ర్యాబిట్ ఏం చేస్తుందో, చూస్తున్నారా లిటరల్గా నోట్తోనే ఎలా ఓపెన్ చేసుకుంటుందో చూడండి. స్లో మోషన్లో తీస్తున్నాను చూడండి, నోట్తో ఎలా తీస్తుందో, చాలా క్యూట్గా ఉందండి. సరే దాన్ని ఇంకా ఆశ చూపించకుండా లోపల పెట్టేద్దాము బీట్రూట్ని. దానికి అస్సలు బీట్రూట్ నచ్చలేదండి, అసలు చిన్న ముక్క కూడా నోట్లో పెట్టలేదు. చూడండి స్మెల్ చూస్తుంది, దాన్ని తినే ఫుడ్డా కాదా అని చెప్పేసి ట్రై చేశాను. చేతితో తినిపించడానికి కూడా అస్సలు నోట్లో పెట్టలేదు. చూడండి గిన్నె పక్కకు తోసేస్తుంది, చూసారా అసలు ఎంత తెలివైన అంటే యానిమల్స్. మనం అనుకుంటాం కానీ హ్యూమన్సే తెలివైన వారని, యానిమల్స్ చాలా తెలివైనవండి. చూడండి ఎలా తోసేస్తుంది గిన్నెని, తిందంట అలిగింది పాపం, తినకుండా పడుకుంది. ట్రై చేస్తున్నాను తింటదేమో అని, అస్సలు నోట్లో పెట్టలేదు. దానికి బీట్రూట్ నచ్చలేదు, దానికి తినట్లేదు, గిన్నె పక్కకు తోసింది. సో దీనికి క్యారెట్ మాత్రమే ఇష్టం, బీట్రూట్ అస్సలు తినట్లేదు. ఇట్స్ నాట్ ట్రయింగ్ అసలు. మీరు ర్యాబిట్ని పెంచుకోవాలంటే మాత్రం ఇలా ఒక చిన్న కేజ్లో పెట్టేసి మాత్రం పెంచుకోకండి. కాస్త ఎక్కువ ప్లేస్ ఉందనుకోండి, ఒక పెద్ద కేజ్ లాగా రెడీ చేసుకొని దీంతోపాటు ఇంకొక 2-3 ర్యాబిట్స్ కూడా తోడుగా ఉంటే బాగుంటుంది. చూడండి అది ఎలా పక్కకు తోసేస్తుందో. ఏం పెడుతున్నావు లక్కీ ఇప్పుడు? బీట్రూట్ తినలేదు కదా, ఏం పెడుతున్నావు? దగ్గరికి పెట్టు, దానికి లేడీస్ ఫింగర్ నచ్చింది కానీ బీట్రూట్ నచ్చలేదు. ఇంకా దగ్గరికి పెట్టు గట్టి, లేడీస్ ఫింగర్ తింటుంది. సో బీట్రూట్ తినలేదండి, మా దగ్గర లేడీస్ ఫింగర్ ఉంటే ట్రై చేద్దామని చెప్పేసి పెట్టాము, లేడీస్ ఫింగర్ కూడా తిన్నది. యమ్మీ అంటుందా ర్యాబిట్? హాఫ్ తినేసింది లక్కీ, హాఫ్ తినిపించు నువ్వు. ఇదిగో లేడీస్ ఫింగర్ హాఫ్ తినేసింది కదా. దానికి తినిపించడం అంటే లక్కీకి చాలా సరదాగా ఉందండి. ఏది తీసుకొచ్చినా నేను తినిపిస్తాను, నేను తినిపిస్తాను, నేను వాటర్ ఇస్తాను, నేను వాటర్ ఇస్తా అని చెప్పేసి ఇంక అదే చేస్తానంటుంది. అదే
బెండకాయ తిన్నది కదా కొంచెం జిగురు జిగురుగా అనిపించినట్టుందండి సో క్లీన్ చేసుకుంటుంది చూడండి ఎలా గ్రూమ్ చేసుకుంటుందో ఇస్ లుకింగ్ సో క్యూట్ కదా మొహం కడుక్కుంటుంది లక్కీ అది ఏం చేస్తుందంటే వాటర్ లో ఇలా చేయి పెట్టుకొని ఇలా గ్రూమ్ చేసుకుంటుందండి చాలా క్యూట్ గా ఉంది దానికి బెండకాయ తినిపించేసి గడ్డి గరికె గడ్డి ఉంటుంది కదా దాంతో తీసుకొని ఆడుకుంటుందండి కితకితలు పెడుతుంది రాబిట్ కి ఇది థర్డ్ డే ఈవినింగ్ అండి లక్కీకి మ్యాంగో తినడానికి పెట్టానన్నమాట ఆ మ్యాంగో రాబిట్ కి తినిపిస్తుంది తను లక్కీకి తినమని చెప్పి పెడితే అది తీసుకెళ్లి రాబిట్ కి పెడుతుంది చూసారా ఎంత ఇష్టమో తనకి రాబిట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేస్తున్నామండి బెండకాయ పెట్టాము ఇప్పుడు మ్యాంగో పెట్టాము ప్రతిసారి క్యారెట్ గడ్డి ఇదే అయిపోతుంది కదా సో అందుకనే ఇలా డిఫరెంట్ ట్రై చేస్తున్నాం పర్లేదు బాగానే తినేస్తుంది మ్యాంగో కూడా సో నైట్కి డిన్నర్ మ్యాంగోతో అయిపోయిందన్నమాట ఇది ఫోర్త్ డే మార్నింగ్ అండి గరికగడ్డి పెడుతున్నాను వాచ్మెన్ అంటే తీసుకొచ్చి ఇచ్చారనమాట మా ఓనర్స్ వచ్చేసారు రాబిట్ని మరి తీసుకెళ్తారేమో తెలియదు ఇంకా రాలేదు కిందకి లక్కీకి ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో ఇప్పటివరకు రాబిట్ బాగా అలవాటు అయిపోయింది కదా రాబిట్ వెళ్ళిపోతుంది అని తెలిస్తే ఎంత ఫీల్ అవుతుందో ఏంటో పాము వెళ్ళిపోయింది మళ్ళీ రాత్రికి వస్తుంది ఆంటీ వాళ్ళు ఊరు నుండి వచ్చారు రాబిట్ తీసుకెళ్ళిపోతారంట ఇచ్చేద్దామా రాబిట్ని ఆడుకుంటావా ఈలోపు ఆంటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు రాబిట్ ఉంచుకుందామా ఇచ్చేద్దామా ఏమి రాబిట్ మోక్షిత కావాలంటుందా రాబిట్ని ఓనర్స్కి ఇచ్చేద్దామా లెక్కి అంటే ఫస్ట్ ఆడుకుంటానన్నది తర్వాత ఇచ్చేద్దామంటుంది పైన వాళ్ళ పాప పేరు మోక్షిత అనమాట మోక్షిత రాబిట్ ఏమో మోక్షిత కావాలి అని అడుగుతుందంట అలా చెప్తుంది తను సో ఆఫ్టర్నూన్ అయ్యింది ఇంటికి కాస్త రిలేటివ్స్ వచ్చారనమాట వాళ్ళు కూడా ఓనర్స్ కూడా రాలేదు మేబీ లక్కీ ఏడుస్తుందని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళడానికి రాలేదేమో కాస్త కొంచాక తీసుకెళ్దామని సో ఆఫ్టర్నూన్ అయింది కదా ఇంట్లో పెట్టేసి దానికి తోటకూర కట్ చేసాం కదా నిన్న ఆ తోటకూర పెట్టానన్నమాట తినేసింది మొత్తం
ఈవినింగ్ వచ్చి ర్యాబిట్ని తీసుకెళ్ళిపోయారండి. ఈ 3-4 డేస్ ర్యాబిట్ మాకు బాగా అలవాటైపోయింది. లక్కీ అయితే చాలా సరదాగా ఆడుకుంది. ర్యాబిట్ వెళ్ళిపోతుంటే మాకే చాలా బాధ అనిపించింది. కానీ తప్పదు, మన ర్యాబిట్ కాదు కదా, వాళ్ళది కదా, వాళ్ళకి ఇచ్చేయాలి. వీడియో మొత్తం తప్పకుండా మిస్ కాకుండా చూడండి. చాలా క్యూట్గా ఉంటుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అలాగే మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.